మరి పునాది రాయి వేస్తే ఆ రోజు సంవత్సరం తిరగకుండానే రెండు సార్లు కొట్టుకుపోయింది, ఒకసారి కాదు. గుండ్లబాగు ప్రాజెక్టు ఇది వాస్తవం కాదా? ఆ రోజు ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు అప్పుడు ఓడిపోయి ఉన్నారు, శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. వారు వరంగల్ నుంచి గుండ్లబాగు ప్రాజెక్టు దాకా, గోవిందరావుపేట దాకా పాదయాత్ర చేసి ధర్నాలు చేసి నాన్న రాద్ధాంతం చేసిన మాట వాస్తవం కాదా? ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా? ఇదేమైనా కొత్త మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకోపోలేదా? పులిచింతలలో సమస్యలు రాలేదా? ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా? ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా? ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎక్కడన్నా సమస్యలు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలనే ఓర్పు నేర్పు ఉండాలా? 1950 దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది 57లో. మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో. గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత పనైంది కడెం ప్రాజెక్ట్. కానీ మేమేం నిందించలేదే, కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. దేవాదులలో పైప్ లైన్లు, గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మోటార్లు ఆన్ చేస్తే పటాకుల్లాగా పేలిపోయినాయి. ఒకసారి కాదు, 4-5 సార్లు జరిగింది. కానీ ఎప్పటికప్పుడు అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తూ పోయింది. దేవాదుల ఫేజ్ 3లో టనల్ మొత్తం కూలిపోయింది. టనల్ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినాం మా ప్రభుత్వం వచ్చినాక, కానీ అది సాధ్యం కాదు. దానివల్ల రామప్ప దేవాలయానికి కూడా ముప్పు వస్తుంది అంటే ప్రత్యామ్నాయంగా టనల్ను వదిలేసి, ఇక పోయిన ఖర్చు పోయింది, అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వదిలేసి పైప్ లైన్ నిర్మాణం కూడా ప్రత్యామ్నాయంగా చేయడం జరిగింది. మూసీ గేట్లు కొట్టుకుపోయినాయి ఇప్పుడే నేను చెప్పినట్టు. సింగూరు డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయినాయి, దామోదర రాయ నరసింహగారు జిల్లా, ఆయన కాన్స్టిట్యున్సీ. ములుగులో ఇప్పుడే నేను చెప్పినట్టు అక్కడ గుండ్లవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లాలో కౌలాసనాల మట్టికట్ట మొత్తం కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లాలో ఆనాడు పాలెంవాగు కడితే 2 సార్లు మట్టికట్ట కొట్టుకపోలేదా? మా ప్రభుత్వం ఎన్నడూ కట్టిన సర్ఫేస్ వేర్ని గార్జిలోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆ డ్యామ్ నిలబడ్డ తప్ప మొత్తం ఇది కొట్టుకపోలేదా? వరంగల్ జిల్లాలో పాలెం ప్రాజెక్టు, ఇక వేరే రాష్ట్రాల్లో అయితే లెక్కలేదు. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన మన రాష్ట్రంలో ఉంది, వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యామ్లో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. మత్సు అనే డ్యామ్ గుజరాత్లో 1979లో కూలిపోతే 2000 మంది మరణించిన ఒక దుర్ఘటన కూడా మన దేశంలోనే జరిగింది. కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యామ్ను 2005-06లో తొలిసారి నింపినారు. 2022లో లీకేజ్ వచ్చింది, దానికి మళ్ళీ రిపేర్ చేసి వాళ్ళు నడుపుతూ ఉన్నారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యాంలు దెబ్బతిన్నాయి. సౌత్ లోన గ్లేషియల్ చెరువు మొత్తంగా తీస్తా డ్యామ్కు దాన్ని పొంగడంతో అక్కడ కూడా నష్టం వచ్చింది. అస్సాంలో ఇట్లా చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా, ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. నీళ్లు రాకుండా ఎక్కడైతే ఏ పిల్లర్ల దగ్గర అయితే ఇబ్బంది అయిందో అక్కడ నీళ్లు రాకుండా ఒక కాఫర్ డ్యామ్ కట్టి అటు నీరు రాకుండా చేసి దాన్ని రిపేర్ చేసి 84 పియర్లుండే మేడిగడ్డలో 3 పిల్లర్లలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు, వేగంగా చేయొచ్చు, 2 నెలల్లో పూర్తి చేయొచ్చు, రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉన్నది చూడండి, అండర్ కన్స్ట్రక్షన్ బరాదులు ఇట్లే కడతారు, నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్గా చేస్తారు. దీనికి ఏదో ఇదేదో జరగకూడదు, జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదే చివరిదని కోరుకుంటున్నాను నేను, కానీ ఇదే మొదటిది అయితే కాదు. జాబితా చాలా పెద్దగా ఉంది. ఎక్కడ ఏ బరాజ్లో ఏ సమస్య వచ్చినా, ఏ డ్యామ్లో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం, విచారణ జరిపించడం, తప్పెవరిదన్నా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పని. మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం, శాసనసభలో కోరాము, ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, ఇంకేదో కమిటీ అన్నారు, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి, తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. హయ్యెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ సీజన్లో, దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. మరి తర్వాత మెయింటెనెన్స్ లోపించడమో ఇంకోటో దేనివల్లనో మొత్తానికైతే నష్టం జరిగింది. అదేంటో విచారణలో తేలుతుంది, ఎందువల్ల జరిగిందనేది విచారణలో తేలుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా
రైతుల ప్రయోజనాలు మనందరికీ రాష్ట్ర